బిగ్బాస్ ఆ వచ్చామా రాలేదా అసలే రేపణించేదో దద్దరిల్లి పోతోంది అసలు ఎప్పుడు జరగనంతా జరిగిపోతోంది అనుకుంటూ నాగార్జున గారు త్యాగ ప్రమోషన్ చేసేస్తున్నారు ఆ బిజీలో ఉన్నావా మమ్మల్ని మర్చిపోవు కదా ఏదో ఉల్టా పుల్టా చేసేస్తున్నాను హడావుడు చేస్తున్నాను హడావుడు మమ్మల్ని మర్చిపోకున్నానా అది హ్యాపీస్ వచ్చావు కదా ఇప్పుడు అవి ఏం అక్కర్లేదు నీ సోదంతా అనిముచ్చో అన్నావు కదా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అప్రిషియేట్ ఇట్ ఎందుకనంటే నాన్న ఇప్పుడు నా సోదంతా చెప్పుకున్నావు అనుకో అసలే మనకి ఎపిసోడ్లో పెద్దగా ఏం లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద మామూలుగా కాదు చాలా రకాల సెక్షన్ల కింద కేసు బుక్ చేయాలేమో అని నా అభిప్రాయం ఎందుకనంటే ఇప్పుడు నాగార్జున గారిని ఎపిసోడ్ అంతా కూడా జాయిగా మా ఇన్పుట్స్ తీసుకుని ఆ వీక్ అంతా మేము ఏం రివ్యూ చేసాము ఆడియన్స్ పల్స్ ఏమనుకుంటున్నారు ఇవన్నీ నువ్వు నోట్ చేసేసుకున్నారు వీళ్ళు ఏమన్నారా వాళ్ళు ఏమన్నారని ఆ హైలైట్ పాయింట్స్ తీసుకెళ్ళి నాగార్జున గారికి ఇచ్చేసి ఆయన చేత జాయిగా ఎపిసోడ్ ల్యాగ్ ఇచ్చేస్తున్నావు మాకు అర్థమైంది నువ్వు చేస్తే అసలు ఆ ఉల్టా పుల్టా అంటున్నావు కానీ అంతా కూడా ఆడియన్స్ దగ్గర నుంచి తీసుకుని వచ్చి ఆయన సమర్పించుకుని ఆయన చేత చదువు పిచ్చేస్తున్నావు అంతే ఇవాళ ఎపిసోడ్ యాజ్ ఇట్ ఈస్గా మేము వారం అంతా ఏ పాయింట్స్ మాట్లాడుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా స్టాంప్ గుద్దేశారు అసలు అమరు నాకు అర్థం కాదు నీ ఎందుకు నేను ఊరికే కెలుక్కుంటావు ఆల్రెడీ నాగార్జున గారు అంతా గట్టిగా చెప్తున్నప్పుడు అయినా మనం ఊరుకోవాలి సార్ నేను అన్నానా సార్ నేను ఎప్పుడు అన్నాను సార్ రామ రామ్ అనుకుంటూ అంత బిల్డప్ ఎందుకు ప్రపంచం అంతా చూసింది నువ్వేమన్నావో పాపం పల్లవి ప్రశాంత్ మామూలుగా ఉన్న దొంగలా ఉంటాడు అనుకుంటూ అనేటప్పటికీ నేను అనలేదు సార్ అంటే బిట్ వేసేసి అక్కడ ఏంటమ్మా రెడీగా ఉంటాడు అందుకని అంత గట్టిగా చెప్తున్నప్పుడైనా తింగరోళల్లో మన కొంపలో వీళ్ళందరూ కొంచెం అలర్ట్గా ఉండి ఎందుకైనా మంచిది అనే ఉంటానేమో ఎందుకులేండి సార్ సరిదిద్దుకుంటా అనుకుంటూ అనేస్తే అయిపోయేది ఊరికే కూర్చుని రెడ్ హ్యాండెడ్గా అందరికీ సమర్పించుకున్నారా అసలు ఇవాళంతా కూడా నాగార్జున గారు మళ్ళీ ఫుల్ స్వింగ్లోనే ఉన్నారు అసలు ఉల్టా పుల్టా అంటే నాగార్జున గారు ఇప్పటిదాకా చేసినవన్నీ ఒక ఎత్తు ఈసారి నుంచి ఇంక ఈ సీజన్లో చేయబోయే హోస్టింగ్ ఒక ఎత్తు అన్నట్టుగా ఆయన కూడా అసలు ఫుల్ ఫ్రెష్గా ఫుల్ యాక్టివ్గా వచ్చేసారు నాగార్జున గారు కూడా అసలు ఎక్కడ తగ్గట్లేదు లాస్ట్ వీక్ నుండి ఫుల్ వేసుకుంటున్నారు అంతే ఫుల్ ప్రూఫ్స్తో మొత్తం స్క్రూ చేస్తున్నారు అందరినీ కూడా జాయిగా ఎవరిని వదలట్లేదా అందుకే నాగార్జున గారు ఇవాళ కూడా ఇరగదీశారని చెప్పచ్చు కాకపోతే ఏంటంటే పెద్దగా మనకి మైండ్ బ్లోయింగ్గా అనిపించలేదు ఎందుకనంటే మనం అందరం ఆల్రెడీ ఈ వారం అంతా కూడా ఆ పాయింట్స్ మాట్లాడేసుకుని చాలా డిస్కషన్ కూడా పెట్టుకునేసరికి మనకి యాజ్ ఇట్ ఈస్ నాగార్జున గారు ఇలానే మాట్లాడేశారా బాగానే మాట్లాడారు అది ఇది అనుకుంటూ మనకి నార్మల్గానే అనిపించి ఉండొచ్చు చాలామందికి నాకైతే నార్మల్గానే అనిపించింది అయితే మొత్తం ఎపిసోడ్ బిగినింగ్లోకి వెళ్ళిపోతే నాన్న బిగ్ బాస్ మన ప్రియాంక అక్కయ్య శోభా సెట్ అక్కయ్య ఇద్దరు కూర్చున్న తేజబాబు గురించి డిస్కషన్ ఏమిటి ఇప్పుడు ఆ బార్డర్ నుంచి బయటపడిపోయి నీ బాడీనే నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు నువ్వు క్యాప్టెన్ లాగా ఎలా ఇదవుతావు అనుకుంటూ మన ప్రియాంక అక్కయ్య సాగదీసి ఉంటూ శోభా శెట్టి చెవులేసింది ఇంకా శోభా శెట్టి మన ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఏదో ఇంకా ఆ పిల్లకి తోడుగా అవును అలా ఎలా చేస్తారు అసలు నువ్వు క్యాప్టెన్ లాగే పనికిరావు అది ఇది అనుకుంటూ ఆ పిల్లాడి గురించి గాసిపింగ్ చేసుకున్నారు ఇంకా అలాగే శివాజీ గారు తేజబాబు ఇద్దరు కూర్చుని అమర్ గురించి డిస్కషన్ అలాగే తేజకి ఎలా అన్యాయం జరిగింది అని శివాజీ గారు అట్టుపండు ఒలిచి విడమర్చి చెప్తున్నారు కాకపోతే అక్కడ ఏం అన్యాయం జరగలేదు యాక్చువల్లీ అక్కడ జరిగిన కన్ఫ్యూజన్ నేను అంతా మాట్లాడేసుకున్నాం ప్రియాంక పాప అక్కడికక్కడే తేజాని డిస్క్వాలిఫై చేయాలి వెంటనే కానీ ఆ పిల్ల చేయలేదు ఎగ్జాక్ట్గా ఇవాళ నాగార్జున గారు కూడా అదే చెప్పారు ప్రియాంక అక్కకి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఇమీడియట్గా తేజాని అక్కడ డిస్క్వాలిఫై చేయాలి నువ్వు చేయలేదు అప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఉండకపోదును అనుకుంటూ నాగార్జున గారు కూడా సేమ్ ఇన్పుట్ ఇచ్చారు ప్రియాంక అక్కకి అయితే నీకు అన్యాయం జరిగిందిరా అనుకుంటూ చెప్పారు కానీ శివాజీ గారు తేజకు అన్యాయం ఏం జరగలేదు కాకపోతే ఆ కన్ఫ్యూజన్ వల్ల ఫస్ట్ సందీప్ని తీసేసి మళ్ళీ తేజాని తీసేటప్పటికి అది కొంచెం అలా హైలైట్ అయింది పాయింట్ ఏదో తేజకు అన్యాయం జరిగినట్టుగా సరే ఇంకా పక్కన తీసేస్తే నెక్స్ట్ శివాజీ గారు మళ్ళీ పల్లవి గురించి డిస్కషన్ పెట్టారు అక్కడ అమరను అసలు ఎందుకురా అమర్దీప్ అలా ఎప్పుడు చూడు పల్లవి మీద పడేడుస్తాడు ఎందుకురా అలాగే నాకు అర్థం కాదు నన్ను ఊరికే ఏదో అనుకుంటాడు నాకు అర్థమైంది ఏంటంటే నాతోటి ఏదో కావాలి అతనికి డిస్కషను నా దగ్గర నుంచి ఏదో కావాలి అతనికి నా సపోర్ట్ కావాలో ఏదో కావాలి అందుకే నాతోటి ప్రత్యేకంగా వచ్చి పల్లవి గురించి గొడవ పెట్టుకుంటాడు ఏంటో జెలస్ అసలు అర్థం కాదు అంత నెగిటివిటీ ఎందుకురా పల్లవి ఏమైనా అన్నాడా నిన్ను ఏమైనా చేసాడా వాడి పని ఏదో వాడు ఆడుకుంటున్నాడు వాడి పని ఏదో వాడు చేసుకుంటున్నాడు నాకు చేత నేను సాయం నేను చేస్తున్నాను వాడి మీద పడేడుస్తాడు ఎందుకురా అమర్దయపం అనుకుంటూ మన శివాజీ గారు తేజతో చెప్పుకున్నారు సరే ఇది అంతా ఒక్కొక్కళ్ళు కూర్చుని ఇంకా అలాగే సందీప్ అమరు వీళ్ళందరూ కూడా కూర్చుని నిన్న జరిగిన ఆ రంగుపడిద్దు టాస్క్ గురించి డిస్కషన్ పెట్టేసుకున్నారు మన నాగార్జున గారు ఆడియన్స్తో పాటు నించుని జాయిగా చూస్తున్నారా విడ్డూరం అంతా కూడా సరే రా బాబు ఇంకేం లేదు ఏదో వస్తుంది మనం వెళ్ళిపోదామా కొంపలోకి అనుకుంటూ నాగార్జున గారు చొక్కా ఏమిటి బ్లాక్ మీద గోల్డ్ కలర్ చైన్ వేసుకుని వచ్చేసారు మా దగ్గర అలాంటి అద్భుతమైన చైన్స్ లేవు అందుకని మేము మామూలు క్యాజువల్ ప్లెయిన్ చొక్కా వేసుకుని వచ్చేసాము కుదిరితే ఏమైనా గ్రాఫిక్స్లో గోల్డ్ చైన్స్ వేసేసుకుంటాం మేము అందుకని ఇప్పుడు మన నాగార్జున గారు ఆడియన్స్ తీసుకుని కొంపలో అడిగెట్టారు ఇలా అందరూ రెడీ అయిపోయి కూర్చున్నారు ఏంట్రా ఇంత బాగా రెడీ అయిపోయారు అనుకుంటూ నాగార్జున గారు పలకరించేసి పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అసలు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ క్యాప్
క్యాప్టెన్ ఆఫ్ బీబీ 7 రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అనుకుంటూ అప్రిషియేట్ చేసేసి మొక్కలా అందిన పచ్చిమిరపకాయ మొక్క జాగి తీసుకున్నరా చూద్దాం అది కూడా అనుకుంటూ పిలిచేటప్పటికి మన మొక్క వచ్చేసింది. మొక్క చాలా ఆరోగ్యంగా ఉండేసరికి నాగార్జున గారు అబ్బా సూపర్ రా రైతు బిడ్డ నువ్వు అసలు మొక్కను కూడా బాగా చూసేసుకుంటున్నావు గేమ్ కూడా బాగా ఆడేస్తున్నావు సూపర్ అనగానే నీ కెమెరామ్యాన్ ఇప్పుడు అమర్దీపం మొక్క చిత్రం ఏమిటి అన్నట్టుగా అమర్దీపం సందీప్ బ్యాక్ చంద్రమి మొక్క చిత్రం జూమ్ వేసుకున్నాడు. సరే ఇదంతా కూడా కామెడీగానే ఉందిలే కానీ మన నాగార్జున గారు అయితే క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్ పల్లవి ప్రశాంత్ కంగ్రాచులేషన్స్ అనుకుంటే అప్రిషియేట్ చేసేసారు. అయితే ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఒరే 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 మీ బడ్డీస్ అందరూ సూపర్గా బడ్డీస్లో ఆడేసారు అసలు ఎంత బాగా ఆడేసారు అసలు అందరూ మళ్ళీ బడ్డీస్లో కూర్చుండి పోండ్రా అనుకుంటూ చెప్పేటప్పటికి అందరూ మళ్ళీ స్ప్లిట్ అయిపోయి కూర్చున్నారు. అయితే ఇప్పుడు ఒక ఆట ఆడిచ్చేస్తాను రా ఆట కాదు మాక్సిమం నేనే స్క్రూ చేస్తాను మిమ్మల్ని అందరినీ కూడాను. ఏంటంటే ఇప్పుడు ఓ బోర్డు సెనోరిటా పాప దాన్న నువ్వు కూడా రా సార్ని హెల్ప్ చేయి ఆ లేడీస్కి అనుకుంటూ ఆ బోర్డు ఏదో ఎట్టిచ్చేశారు. అయితే ఏటో స్టార్లు గుద్దారు అంతా సెటప్ ఎందుకో నాకేమో అర్థం కాలేదు కానీ ఏదో సెటప్ గుద్దుకున్నారులే. అదేంటి ఇప్పుడు జత్తగా ఉన్న బడ్డీస్ బొమ్మలు వేసి ఇచ్చేశారు వాళ్ళ గురించి ఏవో పాయింట్లు చెప్తారట అది కాన్సెప్ట్. సో వాళ్ళు అవన్నీ తీసుకుని వచ్చేసి అక్కడ పెట్టేటప్పటికి నాగార్జున గారు మొదలెట్టారు. ఫస్ట్ లేపేశారు ఎవరినయ్యా అంటే లేపేశారు అంటే పైకి కాదు మన ప్రియాంక అక్కని శోభా శెట్టి అక్కని లేపేశారు. అసలే శోభా శెట్టి అక్క మొత్తం వీక్ అంతా కూడా నాగార్జున గారు నన్ను తిడతారు నాగార్జున గారు నన్ను తిడతారు అనుకుంటూ అక్కయ్య భయపడుతూనే ఉంది. ఆ భయానికి తగ్గట్టుగానే ఇవాళ కూడా బుక్ అయిపోయింది అక్కయ్య. అయితే నాగార్జున గారు కరెక్ట్గా వచ్చి అడిగారు ఏమమ్మా శోభా శెట్టి అక్కయ్య నీకును ప్రియాంక అక్కకి ఈ వారం అంతా ఏమైనా అన్యాయం జరిగిందా అంటే ఏమీ లేదు సార్ ఇప్పుడు చెప్పేసింది. అయితే ప్రియాంక అక్కయ్య నీకేమైనా అయిందా అమ్మా అంటే సార్ అన్యాయం కాదు సార్ అది శోభా శెట్టి తిను లోపలేసింది సార్ అది ఒక ఫౌల్ అనిపించింది నాకు అలా చేయకుండా ఉండుంటే ఇంకా బాగుండేది ఏమో అనిపించింది. ఇంకా అలాగే అక్కడ ఏదో నంబర్ పట్టుకుని వచ్చేసింది పక్క వాళ్ళవి ఎక్కడో తీసుకుని వచ్చి పెట్టింది మొత్తానికి 2-3 ఫౌల్ అయితే ఆడింది అలా చేయకుండా ఉండుంటే ఇంకా స్కోప్ ఉండేదేమో మాకు అని అనిపించింది సార్ అనుకుంటూ అక్కయ్య చెప్పేసింది. ఏం చెప్పారో వాళ్ళు అయితే నాకు అర్థం కాలేదు ఏదో సోద చెప్తారులే ఇంకేముంది నాగార్జున గారు వచ్చి మొహం మీద బొట్టెట్టి మరీ అడుగుతారు ఏంటి ఏం చేశారు చెప్పండి అని మొహం మీదే. సో ఇంకేదో చెప్తారు ఇవాళ సో సుబ్బు అక్కయ్య కూడా అలాంటి సోదేదో చెప్పింది అక్కర్లేని సోదంతా ఆయన కూడా ఆడియన్స్ను ఆయన ఇద్దరు మొహం వెళ్ళేసుకుని చూశారు అలా ఏం చెప్తుందిరా అక్కయ్య అసలు అనుకుంటూ చాలే కూర్చో అన్నట్టుగా కూర్చోబెట్టేశారు సుబ్బు అక్కయ్యనప్పుడు. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రియాంక అక్కయ్య చెప్పింది ఒక విధంగా పాపం అమ్మాయికి అన్యాయం అయినట్టే ఇప్పుడు శోభా శెట్టి అక్కయ్య ఆల్రెడీ హౌస్ మేటు కూర్చుంది జాయిగా నాకేమైంది నేను హౌస్ మేట్ నాకేం పర్లేదు కదా అన్నట్టుగా అక్కయ్య మనం మొన్న అనుకున్నాం ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎవరు మీకు సెకండ్ ఇస్తాను ఓకేనా అంటే నీకు క్లారిటీ ఉంది కదా అనుకుంటూ అక్కయ్య అక్కడ కామ్ అయిపోయింది ఎక్కువ స్టాండ్ తీసుకోలేదు ఆ డెసిషన్ మేకింగ్లో. సో ఇలా స్టాండ్ తీసుకోకుండా ఉన్నందుకు నాగార్జున గారు ఇవాళ వేసుకున్నారు సుబ్బు శోభా శెట్టి అక్కయ్యని ఎందుకు అలా చేసావు నువ్వు ఈ వారం అంతా కూడా అసలు నేనేదో తిట్టేస్తాను నేనేదో చేస్తాను అనుకుంటూ ఆ భయంతోనే ఆడావు అసలు ఆ భయం తీసే భయం ఉన్నప్పుడు ఎలా ఆడగలుగుతావు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తొక్కలో ఆట మీ బొక్కలో ఆట కోసం నా మీద ఇక్కడి వచ్చి నాగార్జున గారు తిడతారేమో అనుకుంటున్నాను నా రీజన్ చెప్పకండి నా మీద వేసేసి మళ్ళీ ఆడియన్స్ నన్ను ట్రోల్ చేసేలా మీరు చేస్తే నేను ఊరుకోను అంతే మీ ఇష్టం వచ్చింది ఆడండి నాకు నచ్చినట్టు నేను జడ్జిమెంట్ ఇస్తాను వచ్చి నాకు తప్పు చేశారు అనిపిస్తే నేను చెప్తాను అంతేగాని తప్పు లేకుండా మాత్రం ఎందుకు తిట్టేస్తాను నేను ఏమైనా బిగ్ బాస్లో కంటెస్టెంట్నా అలా రీజన్ లేకుండా తిట్టడానికి అరవడానికి మీరు తప్పు చేస్తేనే నేను సరిదిద్దుతాను అందుకని నువ్వు అలాంటి భయం పెట్టుకుని ఆ భయానికి రీజన్ నాగార్జున గారని అందరి ముందు చెప్పకలాగా శోభా శెట్టి అక్కయ్య అనుకుంటూ కూర్చోబెట్టేశారు. నువ్వు స్టాండ్ తీసుకోకపోవడం వల్ల నీ బడ్డీకి ఇవాళ కంటెండర్లా పోటీ పడే అవకాశం పోయింది అనుకుంటూ నాగార్జున గారు చెడ మెడ తిట్టేటప్పటికి అక్కయ్య మళ్ళీ మింగేసింది అన్ని కళ్ళ నీళ్ళు అన్ని మింగేసింది. అలాగే మన ప్రియాంక అక్కయ్య చాలా ఓదార్పు చేసేటప్పటికి ఏమమ్మా ప్రియాంక నీకు వద్దంటే చెప్పు నేను నీ గురించే కదా ఆర్గ్యూ చేస్తున్నాను నువ్వు వెళ్ళి పాసిఫై చేస్తావు ఏంటి కాసేపు ఏడవని కొంచెం కంటెంట్ వస్తుంది అందుకని నువ్వు అలాంటివి చేయొద్దు నువ్వు చేసేటట్టయితే చెప్పు నేను ఆపేస్తాను అనుకుంటూ నాగార్జున గారు ప్రియాంక అక్కయ్యని కూడా వేసుకున్నారు. సో ఇవాళ చూసుకుంటే ప్రియాంక అక్కయ్యకి శోభా శెట్టి అక్కయ్యకి అసలు ఏం మంచి ఇన్పుట్స్ అయితే ఏం రాలేదు చెత్తలాగా ఆడారు నీ డెసిషన్ మేకింగ్ అస్సలు బాగాలేదు శోభా శెట్టి అండ్ నువ్వు సంచారకరాలిలాగా అసలు ప్రియాంక ఎంత కన్ఫ్యూజ్డ్ సంచారకరాలు నేను ఎక్కడా చూడలేదు నువ్వు నీ మాటకి స్టిక్ అయి ఉండాలి నీ డెసిషన్ మేకింగ్ క్లియర్గా ఉండాలి ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావు వాళ్ళందరి ముందు వాళ్ళందరూ ఏవేవో చెప్తారు అవన్నీ నువ్వు చూసుకోకూడదు నీకేమనిపించిందో నీ మనస్సాక్షికి ఏమనిపించిందో నీ కళ్ళతో నువ్వేం చూసావో అది మాత్రమే చెప్పాలి అనుకుంటూ నాగార్జున గారు చాలా బాగా ఇన్పుట్స్ ఇచ్చేశారు ఇద్దరికీ వాళ్ళకి అది అర్థమయ్యే ఇంకేమన్నా ముందు ముందు బాగా ఆడితే ఉంటారు లేకపోతే టాటా బాయ్ బాయ్ అయిపోతారేమో నా అభిప్రాయం. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఆడో రకం ఈడో రకం మన ఇద్దరు మన దీపాలు మన అమర్దీపం సందీపం ఇద్దరు నించుండిపోయారు. అయితే అసలు ఏమిటో ఆ పెర్ఫార్మెన్స్ ఎందుకు నాన్న అమర్దీపం ఎందుకు అంత అమాయకంగా నటిస్తావు నాకు అర్థం కాదు అది క్లియర్గా అర్థమైపోతుంది నార్మల్గా అంత క్యూట్గా బేబీ యాక్టింగ్ అక్కర్లేదు నాగార్జున గారు కూడా మొహమ్మద్ చెప్పారు ఎందుకు అలా యాక్ట్ చేస్తావు అమాయకంగా నువ్వేం అమాయకుడు కాదు అన్నారు ఇవాళ డైరెక్ట్గా. మనం అందరం వారం నుంచి చెప్పుకుంటున్నది అదే ఆ యాక్టింగ్ వద్దయ్యా బాబు నీకు సూట్ అవ్వట్లేదు నార్మల్గా చేసుకోరా బాబు అనుకుంటూ మనం అందరం కూడా అనుకుంటున్నదే నాగార్జున గారు ఇవాళ సమర్పించుకున్నారు యాజ్ ఇట్ ఈస్ అన్ని పాయింట్స్
మళ్ళీ ఆ డైలాగ్ కూడా కొట్టేస్ నాగార్జున గారు అసలు ఇవాళ ఫుల్ ఫ్లోలో ఉన్నారు. ఏంటంటావు నువ్వు? అమర్దీప్ కోపం వచ్చినప్పుడు తొక్కలో గేమ్లు బొక్కలో జడ్జిమెంట్లు అంటావు కదా, ఇవాళ నేను చెప్తున్నాను నీ తొక్కలో గేమ్ బొక్కలో జడ్జిమెంట్ నీది అనుకుంటూ నాగార్జున గారు కూడా బూతులు మాట్లాడేశారు. అంటే పెద్ద బూతేం కాదులే, బొక్కలో అనేది మన బొక్కలు ఎక్కడో ఏదో ఊర్లో మాట్లాడుకుంటారు, ఎముకల్ని బొక్కలు అంటారు. సో అదేం పెద్ద బండబూతేం కదా, కొంపలో వాడే బీపులు వచ్చే బూతులు కంటే ఈ బూతు ఓకే. మన నాగార్జున గారు కూడా వాడేశారు. అయితే మొత్తం అంతా కూడా అతన్ని బాగానే వేసుకున్నారు, అన్ని పాయింట్లు కరెక్ట్గానే వేసుకున్నారు, సందీప్ను కానీ అమర్దీప్ను కానీ. సందీప్ అసలు ఏంటి నువ్వు అప్పుడేమో అలా చేసావు, నీ వరకు వచ్చేసరికి మాత్రం నువ్వు ఆర్గ్యూ చేసేస్తావా, ఆ రోజు మాత్రం మరి ఎవరు మన గౌతమ్కి చికెన్ తిన్నప్పుడు బెల్ తినకుండానే కొట్టేసావు బెల్ నువ్వు అనుకుంటూ చెప్పేసి అది పాయింట్ కన్సిడర్ చేయలేదు కదా, ఇంత 1/4 27.63 తిన్నాడు అనుకుంటూ ఆ రోజు ఆర్గ్యూ చేసావు కదా, మరి ఇవాళ ఎందుకు చేయలేకపోయావు నువ్వు? అమర్దీప్ వెళ్ళి గంట కొట్టేశాడు కదా మీరు పుప్పను పెట్టకుండానే, మరి అప్పుడు ఎందుకు నీకు సేమ్ లాజిక్ అప్లై చేయలేదు నువ్వు అక్కడ? నీకో న్యాయం, గౌతమ్ బాబుకు ఒక న్యాయం అనుకుంటూ నాగార్జున గారు చెడా మెడా వేసేసుకున్నారు. మీ ఇద్దరు మామూలు బడ్డీస్ కాదు, క్రైమ్ బడ్డీస్ మీ ఇద్దరు అనుకుంటూ అనేటప్పటికీ సందీప్ చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అయిపోయినట్టున్నాడు, ఎక్స్ప్రెషన్ కూడా మారిపోయి సార్ సార్ అంత పెద్ద మాట ఎందుకు సార్ అనుకుంటూ సందీప్కి ఇవాళ బాగా మండింది, నేను అమర్దీప్కి రంగు పడింది. అందుకని వీళ్ళిద్దరూ కూడా కొంచెం బాగానే వేయించుకున్నారు ఇవాళ అక్షింతలు నాగార్జున గారి చేత. అమర్దీప నువ్వు చాలా జాదుగాడిలా ఆడుతున్నావు, నీ అమాయకత్వం నా దగ్గర చూపించుకో, ఆడియన్స్కి కూడా నచ్చట్లేదు, మీ ఇద్దరు కూడా కొంచెం జెన్యున్గా ఆడండి. అంతా కూడా అసలు మీ అతి తెలివికి అసలు జోహార్లు, అసలు ఏంటి అసలు ఆడడం అనుకుంటూ బిట్ వేసారు. ఏంటంటే ఆ బిట్లో పక్క నుంచి బత్తాయికాయ తీసుకున్నాడుగా మొన్న, ఆ బత్తాయికాయ తీసుకున్నది, అలాగే మళ్ళీ అందులోంచి తొక్క వేసారు కదా జ్యూస్ పైకి లేడని. కాకి స్టోరీ రే మనకి ఎన్నెన్నో కట్ చెప్పుకున్నాం కదా, ఆవు పులి కదా ఇవాళ కాకి స్టోరీ. కాకి నీళ్లు కిందకున్నాయి కదా అని చెప్పి రాళ్ళు వేసుకుని నీళ్ళను పైకి తెచ్చుకుంటుంది కదరా, అలాగే సేమ్ కాన్సెప్ట్ సందీప్ తొక్క కూడా వేసేసాడు, దాంతో అది పైకి లేచింది. మరి చాలా పెద్ద బండ ఫౌల్ అది, ఎందుకంటే మరి పాపం పల్లవి ప్రశాంత్ వాళ్ళది వీళ్ళందరివి, తర్వాత ఇంకెవరో కూడా ఉన్నారు ఎక్కువ తీసిన వాళ్ళు ఎవరు వీళ్ళును. సో ఆ విధంగా చూసుకుంటే అది ఒక పెద్ద ఫౌలే, కాకపోతే అది ఎవడు గమనించలేదు. గమనించిన పల్లవి ప్రశాంత్ నోట్లో నాలిక లేదు, వీళ్ళతో ఆర్గ్యూ చేయలేడు. అయితే శివాజీ గారు హెల్ప్ తీసుకుని వద్దులేరా జబ్బు ఊడిపోయేలా ఉంది, ఇప్పుడు ఏం గొడవ వేసుకుంటానులే, అందులోనూ అమర్దీపం గారితో ఏం గొడవ పెట్టుకుంటాం, వాడొకడు మధ్యలో నాకు అనుకుంటూ శివాజీ గారు కూడా లైట్ తీసుకునేటప్పటికీ అది అలా శృతిలో కొట్టుకుపోయిందంటే అది పట్టుకుని వచ్చారు నాగార్జున గారు. ఎడిటర్ మావా తీరా నువ్వు, ఇక్కడ ఏంటన్నా జ్యూస్లో తొక్క వేసేమేమిటి, ఆ తొక్కలో కాన్సెప్ట్ ఎక్కడి నుంచి అట్టుకొచ్చావు, ఈ తొక్కలో గేమ్లన్నీ ఆడకండి, మీరు బొక్కలో జడ్జిమెంట్లు మేము ఇవ్వలేకపోతున్నాం మీకు వచ్చి మళ్ళీ ఆదివారం శనివారం. అందుకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా తొక్కలు వేయకండి, ఇందులో జ్యూస్లో తొక్కలు రాకూడదు. చూడండి మంత్రి సత్యనారాయణ గారు జ్యూస్లు అవి ఎలా తీస్తారో చూడండి, ఇలా పిప్పులు అవి వచ్చాయంటే లోపల పప్పు పప్పు అయిపోతుంది మనకి, అందుకని ఇలా తొక్కలు అవి వేయకండి, అది చాలా పెద్ద ఫౌలు. అలాగే ఇంకో ఫౌల్ ఏంటో చెప్పండి అనగానే అమర్దీపం సార్ నేను ఆ గ్రీస్ బార్డర్ దాటొచ్చాను సార్ అంటే ఎస్ కరెక్ట్ 1 పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సార్ పక్కన బుట్టలోంచి కాకుండా పక్క నుంచి సైడ్ వేసి తీసాను సార్ అనుకుంటూ మురిసిపోతూ చెప్పాడు సందీపం. అయితే అది కరెక్టే, మరి పెద్ద పెద్ద ఫౌల్ ఏం చేశారా అంటే తొక్కేసాను సార్ అంటే మరి ఎందుకు ఇలాంటి తొక్కలో వేషాలు వేస్తున్నారు అనుకుంటూ దాని గురించి కొంచెం గట్టిగానే తిట్టేసి ఇంకా కొన్ని కొన్ని పాయింట్లు వేశారు. నువ్వు ఆల్రెడీ సందీపం నీ పరిస్థితి ఏమిటి, నువ్వు హౌస్ మేట్ అయ్యావు కదా, మరి మన అమర్దీపానికి ఆప్షన్ ఇవ్వక నువ్వు ఎందుకు కొట్టేసావు అంటే సార్ సార్ మా అమ్మగారికి గుండె పాపం, నేను దాని మీద నేను జోక్ చేయను కానీ అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉందండి, దాని గురించి ఏదో రాస్తుంది అనుకుంటే మా జోతక డ్యాన్స్ స్టెప్ రావట్లేదు ఈ స్టెప్ రావట్లేదు అనుకుంటూ దాని గురించి రాసిందని నేను ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ మా ఆవిడ అలా రాస్తుందని, ఆ అమ్మగారి గురించి ఏదో గుండె గురించి రాస్తారా హెల్త్ ఎలా ఉందో రాస్తారని ఎక్స్పెక్టింగ్ చేసి కొంచెం కక్కు తడ్డానండి చెప్పకపోవడమే అనుకుంటూ చెప్పేటప్పటికి అయితే నువ్వు సెల్ఫిష్గా ఫీల్ అయ్యావన్నమాట. అంటే నో సార్ సెల్ఫిష్ కాదు సార్, దాన్ని సెల్ఫిష్ అన్నారు సార్, కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాను సార్ అంతే అనుకుంటే అమర్దీపం బాబు నువ్వేంటున్నానా, నువ్వు ఎందుకు ఫైట్ చేయలేదు అసలు ఆ ప్రదర్శన, విద్యా ప్రదర్శన బాగానే ఇచ్చావు పక్కకు దిగని, నీ అసలు వాడేవా బుర్ర కంటెండర్ లాగా పోటీ పడే అవకాశం దొబ్బేసింది, అలాగే లెటర్ దొబ్బేసింది కదా, ఆ మాత్రం తెలియలేదా నీకు, ఎందుకు అంత ఎమోషనల్ అయిపోయావు, ఆర్గ్యూ చేయలేదు ఎందుకంటే సార్ నాకు తెలియలేదు సార్ నేను చాలా అమాయకుడిని సార్, అలా అప్పుడప్పుడు యాక్ట్ చేస్తూ ఉంటాను కానీ అది అందరికి తెలిసిపోతుందని నాకు అర్థం కావట్లేదు సార్, కానీ నేను ఏమనుకున్నానంటే ఉత్తరం బొక్కడిపోయినా క్యాప్టెన్సీ పోటీ పడిపోవచ్చేమో అనుకున్నాను సార్, కానీ రెండు బొక్కడిపోయి సార్ బయటకు వచ్చాక తెలిసింది నాకు ఆ విషయం, అప్పుడు చాలా ఏడిచాను కానీ ఎడిటర్ మా కూడా భరించలేక అది లేపేయాడు సార్. నేను చేయలేను సార్ అంటే మరి సందీప్ నువ్వు ఎందుకు చెప్పలేదురా అమర్దీపానికి, పాపం అసలు ఏం తెలియదు మన అమర్దీపానికి, అందుకని నువ్వు చెప్పుండాల్సింది కదా రెండు బొక్కడిపోతున్నాయి నీ కానీ అంటే, లేదు సార్ నేను చెప్పాను సార్ మరి వాడికి అర్థం కాలేదేమో అంటే దాన్ని నేను క్యాచ్ చేసి క్యాష్ చేసుకున్నాను సార్, నేను జాయిగా మా జ్యోతి గారు స్టెప్ వేయలేకపోతున్నాను, రెండు అడుగులు వేయలేకపోతున్నాను ఒకటే వేయగలుగుతున్నాను అన్న లెటర్ నేను చదివేసుకున్నాను సార్, మా అమ్మగారి గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం లేదు కానీ అందులో, కాకపోతే ఏం చేస్తాను సార్ సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేసి నేను వాడేసుకున్నాను అవకాశం అనుకుంటూ మన సందీప్ అని చెప్పేటప్పటికి, ఏమైనా కూడా మీ ఇద్దరు మాత్రం చాలా ఫౌల్ గేమ్ ఆడుతున్నారు, ఫేర్గా మాత్రం ఏ గేమో ఆడట్లేదు, ఇద్దరు క్రైమ్ బడ్డీస్లా తయారయ్యారు అనుకుంటూ నాగార్జున గారు స్టేట్మెంట్ పాస్ చేసి జాయిగా కూర్చోబెట్టారు. అయితే ఇంకా వీళ్ళిద్దరికి మాత్రం మనం అనుకున్నట్టే వారం అంతా కూడా ఏమనుకున్నామో అదంతా జాయిగా కోటింగ్ పడిపోయింది. ఇంకా
ఆ తర్వాత నెక్స్ట్ మధ్యలో అసలు ఫస్ట్ రాగానే మన శివాజీ గారిని అందరిని పలకరించినప్పుడు శివాజీ గారు కాఫీ తాగారా అండి అంటే లేదు సార్ ఇవాళ కూడా ఇవ్వలేదు బిగ్ బాస్ అంటే ఇగో బిగ్ బాస్ పాప శివాజీకి నేను చెప్తున్నాను లగ్జరీలా కాకుండా కాఫీ అప్పుడప్పుడు పోయేవయ్యా ఎందుకైనా మంచిది పాపం ఆయన అసలే గేమ్ ఆడలేకపోతున్నాడు సరిగ్గాను కొంచెం కాఫీ నీళ్ళు పోస్తూ ఉండు అనుకుంటూ రికమెండ్ చేశారు నీకు అందుకని నువ్వు కక్కుతిగా తాగి ఇక అవన్నీ ఫ్రీగా వస్తుంటే సమర్పించుకో ఈ బ్రూ వారినో లేకపోతే నెస్కేఫ్ వారినో దూరమని కొంచెం స్పాన్సర్ చేయమను ఫ్రీగా వస్తే అప్పుడు ఆ శాచెట్లు అవి కలుపుకుని తాగుతారు కాంపలో ఉన్న వాళ్ళు అందరూ నాగార్జున గారు కూడా చెప్పాల్సి వస్తుంది అసలు ఆయన కాఫీ ప్రియులు మరి అలా కాఫీ బంధించేస్తూ ఉంటే ఎలా ఊరుకుంటారు కాఫీ ప్రియులు నేను కూడా చెప్తున్నాను అసలే ఏంటో తెలుసా కాన్సెప్ట్ కాఫీ ది అదర్ వైటమిన్స్ అని నేను కూడా కాఫీ ప్రియురాలని చెప్తున్నాను ఎవరికి కాంపలో కాఫీ నువ్వు కట్ చేయకు అర్థమైందా అది వైటమిన్ సిగా పనిచేస్తుంది అందుకని నువ్వు అలాంటి డిసిషన్స్ తీసుకోకు ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది మన గౌతమ్ బాబు నేను సుబ్బు అక్కని నించోపెట్టారు సుబ్బు అక్క ఏమిటి అలా ఉంది వాళ్ళ అన్ని లోలాకులు తగిలించుకుంది లోలాకు లోలాకు బ్రహ్మానందం గారు పేరు ఉంటుంది లోలాకు అని ఎక్కడో సినిమాలో అలాగే ఉంది అన్ని లోలాకులు ఏమిటో ఇక్కడ రెండు పైన ఏదో వేలాడుతోంది మళ్ళీ ఇలాగ ఇక్కడ నుంచి ఏమిటో వేలాడుతోంది ఏటమ్మా ఆ డ్రెస్ మొత్తానికి ఏదో వేసుకుందిలే కానీ చూడడానికి అయితే కామెడీగా ఉంది నాకు ఆ డ్రెస్సింగ్ ఆ మేకప్ ఇవన్నీ కూడా ఏదో ఒక్కొక్కసారి సెట్ అవ్వవు కదా అలాంటి రోజు ఇవ్వాలి మనకి సుబ్బు అక్కకి అయితే చెప్పండి రా మీ ఇద్దరికి ఏమైనా అన్యాయం జరిగిందా అంటే ఏమీ లేదు సార్ అంటే పోనీ మీ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందా అంటే మరి అది పుచ్చిపల్లకేం సార్ పుచ్చిపల్లకేంలో ఏమైనా జరిగి ఉండొచ్చు అనుకుంటూ ఏదో గౌతమ్ చెప్పాడు అయితే సుబ్బు ఇవాళ నువ్వు నాకు ఏమి తప్పు జరిగిందో చెప్పకపోతే నేను నీతో మాట్లాడను అనుకుంటూ చెప్పేటప్పటికి మన సుబ్బాకేకి మామూలుగానే ఏం అర్థం కాదు కదా పాపం తెలుగు అది ఇంత సెటైరికల్గా వేసింది అర్థం చేసుకోలేకపోయింది అక్కయ్య గౌతమ్ బాబు క్యాచ్ చేశాడు అయితే సార్ నేను చెప్తాను సార్ మీరు అలా డెసిషన్ తీసుకోవద్దు కానీ నాకు ఏమనిపించింది అంటే సార్ దొంగ టాస్క్లో మేము చాలా దొంగతనం చేశాము సార్ తర్వాత వాడుకోవచ్చు అనుకున్నాము కానీ మాకు ఆ పిల్ల అసలు ఏం చెప్పిందో నేను ఎంత ట్రై చేసినా కూడా నాకేం అర్థం కాలేదు మొత్తానికి ఏదో వీళ్ళ లిస్ట్లో లేనిది ఇవాళ మాట్లాడదాం అనుకున్న పాయింట్ ఆ లిస్ట్లో లేదు నాగార్జున గారికి కానీ ఏదో పాయింట్ వీళ్ళు మిస్ అయిపోయిన పాయింట్ వేసుకుని వచ్చింది సార్ మేము ఒకటి అలా చేసాము సార్ దొంగ పని అది ఎవరికి తెలియలేదు సార్ కానీ శృతిలో కలిపేశాము అన్నట్టుగా ఏదో చెప్పింది అక్కయ్య ఓహో అవునా ఏమిటి ఇది కూడా చేశారా మీరు మాకు తెలియలేదు సుమా అన్నట్టు నాగార్జున గారు ఆడియన్స్ వైపు చూస్తూ ఏంట్రా ఏం చెప్తోందిరా అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టారు అయితే ఇదంతా కాదు నాన్న ఇది చేశారా మీరు ఓకేలే ఇప్పుడు సమర్పించుకున్నాం ఇలా చేశాము అని మీ దొంగ పని ఇప్పుడు అందరికీ అర్థమైందిలే ఇలా చేశారని ఏదో చెప్పారు అయితే నాగార్జున గారు అన్న పాయింట్ ఏమిటంటే నీతో మాట్లాడను అని ఎందుకన్నారు అంటే మొన్న మనకి ఆ యాక్టివిటీ రూమ్ సాక్రిఫైస్లో గౌతమ్ బాబు అగ్రెసివ్ అంటే కొంచెం హైపర్ లాగా అయిపోయి నేను నీతో మాట్లాడడానికి వాటి నుంచి అన్నాడు కదా తప్పే డెఫినెట్గా అలా బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడము కానీ అతను సరిగ్గా కన్వే చేశాడా లేదా అనేది మనకి ఎంత జరిగింది ఏమిటి అనేది ఎడిటర్ మా కరెక్ట్గా అంతసేపు చూపించాడు ఏదో కట్టింగ్ చేసేసుకుంటూ ఉంటాడు ఆయనకు నచ్చినట్టు సో అక్కడ ఆ మూమెంట్లో అతను కొంచెం అగ్రెసివ్గానే కోపంగానే వచ్చి ఇంక ఇవాటి నుంచి నేను నీతో మాట్లాడను అని వేసేటప్పటికి ఆ పిల్లకి అది నచ్చలేదు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకైతే గౌతమ్ బాబు తీసుకున్న డెసిషన్ పరంగా ఇప్పుడు నేను రంగుపడుద్ది టాస్క్ చూసుకుంటే ఇప్పుడు ఆ గేమ్లో కనుక సుబ్బు అక్కయ్య ఉన్నుంటే చాలా పెంట అయిపోయేది అట్లీస్ట్ 1% కూడా తనకి ఛాన్స్ ఉండేది కాదు ఎందుకన్నా కొంచెం ఇబ్బంది పడేది కదా పిల్ల అందరూ మగవాళ్ళు ఉన్నారు అందులోనూ అందరికీ వెళ్ళి కొట్టాలి ఆ పెయింట్ సో అలా చూసుకు అంటే అదే వస్తుందో రాదో మనకు తెలియదు బట్ వచ్చింది కాబట్టి ఆ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు గౌతమ్ బాబు నేను వెళ్తాను మన ఇద్దరికి హెల్ప్గా ఉంటుందని చెప్పింది బాగానే ఉంది కానీ ఆ మూమెంట్ని తను డీల్ చేసిన విధానం నేను నీతో మాట్లాడను అనుకుంటూ బ్లాక్మెయిల్ చేసినట్టుగా మాట్లాడాడు కదా అదంతా కూడా తప్పే డెఫినెట్గా అదే నాగార్జున గారు కూడా ఇవాళ రేజ్ చేశారు నువ్వు అలా ఎలా ఆ పిల్లని ఇలా చేస్తావు నువ్వు బ్లాక్మెయిల్ లాగా చేస్తావు అది మంచి పద్ధతి కాదు కదా నువ్వు డీల్ చేసింది నాకు నచ్చలేదు అన్నట్టుగా చెప్పారు సుబ్బు అక్కయ్య కూడా యా సార్ నాకు అది అగ్రెసివ్గా చేస్తే నాకు మంచిగా అనిపించదు కదా సార్ అట్లా చేయాల్సి ఉండకూడదు నాకు నచ్చలేదు అలా చేయడం అదే చెప్పాను నేను కొంచెం ఆలోచించుకుందాము మంచిగా మాట్లాడదాము అంటే అంత అగ్రెసివ్ అయిపోయి అందులో వేసి నాతో మాట్లాడాను అంటే నేను చాలా హర్టింగ్ అయిపోయాను సార్ మేబీ అది ఒకటి నచ్చలేదు అనుకుంటూ చెప్పేసింది అక్కయ్య అయితే యా అలా చేసి ఉండకూడదు నువ్వు కూడా గౌతము వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొంచెం మంచిగా ఇద్దరు మంచి బడ్డీస్లా ఉన్నారు అలానే ఉండండి కొంచెం అర్థం చేసుకోండి బాగా ఆడుకోండి అనుకుంటూ చెప్పారు అలాగే మీరు చేసిన ఆ ఫౌల్ కుప్పల టాస్క్లో ఎవడదో అట్టుకుని వచ్చేసి అది అక్కడే పడేశారు అక్కడ కాకుండా మీరు ఆ సందులోకి తీసుకెళ్ళి ఎక్కడ బాల్స్లో అడేసి ఉంటే కనీసం పాపం దొల్లుతున్నాడు మన తేజ తేజకైనా దొరుకుండేది కదా అన్నట్టుగా వేరే వాళ్ళ అవకాశం పోయింది ప్రియాంక అవకాశం పోయింది అందరివి పోయాయి కదా మీరు అక్కడే పడేయడం వల్ల అది కూడా మీరు చేసిన మిస్టేక్ అంటే యాక్సెప్ట్ చేశారు వాళ్ళు సరే సార్ ఇంక ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం అనుకుంటూ లోలాకులోను గౌతము కూర్చుండిపోయారు ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ శివాజీ దగ్గరికి వచ్చారు అయితే శివాజీ ఏంటి అసలు మీ ఇద్దరు ఎలా ఆడాను అనుకుంటున్నారంటే మేము మ్యాక్సిమం న్యాయంగానే ఆడేమండి కాకపోతే కొంచెం ఏమైనా మిస్టేక్ అయి ఉండొచ్చు అంటే ఏం చేస్తుంటారో నేను చెప్పనా అని చెప్పి మీరు అసలు ఆ పళ్ళ పుచ్చిపళ్ళ టాస్క్లో మీరు గంట కొట్టాక పుచ్చి పని పెట్టారా పుచ్చి పని పెట్టాక గంట కొట్టారా అంటే సార్ అది ఒక్కటి మిస్టేక్ జరిగింది సార్ అది నాదే మిస్టేక్ పాపం వీటి చెప్తూనే ఉన్నాడు అన్న ఒకసారి చూసుకోవాలన్న మనం అలైన్మెంట్ ఎక్కడో గ్యాప్
గ్యాప్ వచ్చింది ఫిల్లింగ్ ఏదో వేసుకోవాలి మనం జాయిగా పళ్ళ మధ్య జాత చూసుకోవాలన్నాను చెప్తూనే ఉన్నాడండి నేనే పెద్ద ముండా వాళ్ళలాగా వ్యవహరించకుండా కొంచెం ఏం పర్లేదురా అంత బాగానే ఉంటుంది అనుకుంటూ అలా సర్ది చెప్పానండి కొంచెం అక్కడ నా మిస్టేకే పాపం వీడిది ఏం లేదు అనుకుంటూ చెప్పారు శివాజీ గారు పాప ఆయన మాక్సిమం ఏంటంటే జెన్యున్గానే ఉంటున్నారు ఎక్కడా కూడా చెప్పాలి కామెడీగా చెప్తున్నాను కానీ పెద్ద ముండావాడంటే ఏదో బూత్ అనుకుంటున్నారా మీరందరూ కామెంట్స్లో రే అది చాలా గౌరవ పదంగా ఉపయోగపడేది అంటే చాలా ముత్తైదు ఎలా అంటారో అలా పెద్ద ముండావాడు అంటే చాలా పెద్ద అతను ఇంట్లో కొంచెం గౌరవ మర్యాదలతో ఉన్నవాడు అని చెప్పి అంటారు అందుకని అదేదో తిట్టు అనుకోకండి రా బాబు అయితే మన శివాజీ గారు పాప మ్యాక్సిమం చూసుకుంటే నాకు అసలు అతను హ్యాండిల్ చేసే తీరు నచ్చుతుంది ఆయన గేమ్ ఆడతాడా ఆడ్డా అది కాదు కానీ ఊరికే బోయ్ 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 మనం పడిపోకుండా ఇంకొకడిని ఏదో తొక్కేద్దాము వాడిని బూతులు తిడదాము లేకపోతే వాడి మీద ఇలా చేద్దాము అవన్నీ ఉండవు ఆయనకి దృష్టిలో చేతనైతే సాయం చేస్తున్నాడు ఎక్కడ న్యాయంగా లేదో అక్కడ మాట్లాడుతున్నాడు న్యాయంగా ఉన్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు అని నాకు అనిపించింది ఎందుకంటే మ్యాక్సిమం మనం చూసుకుంటే పల్లవికి సపోర్ట్ చేస్తున్నాడు ఎవరికి చేస్తున్నాడు అనిపిస్తుంది కాకపోతే అది ఎప్పుడు చేస్తున్నాడు అతను మన అందరం కూడా బయట నుంచి చూసినప్పుడు వీళ్ళకి అన్యాయం జరిగిందిరా పాపం అనిపించిన రోజు శివాజీ గారు ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటున్నారు అవతల వాళ్ళు వచ్చి అతన్ని మనం చూస్తే ఖచ్చితంగా కాంపులో ఎవరికి కొంచెం తగ్గింది కానీ బుల్లింగ్ ఈ ప్రశాంత్ని మాత్రం ఒక పురుగులాగే చూస్తున్నారు స్టిల్ అది ఇంకా అడ్రస్ చేయట్లేదు కొద్దిగా కొంచెం అడ్రస్ చేశారు ఇవాళ నాగార్జున గారు అది ఇప్పటికైనా సెట్ రైట్ అయితే బాగానే ఉంటుంది సో మన నాగార్జున గారు మీరు అది తప్పు చేశారా మీరు చూసుకోపోవడము అలాగే మీరు గంట కొట్టేయడం ఏంటి పెట్టకుండా పూర్తి అవ్వకుండా గంట కొట్టేశారు కదా అలాంటివి చూసుకోండి మిస్టేక్స్ అవ్వకుండాను జాయిగా ఇంకా అయితే తర్వాత నాగార్జున గారు పుచ్చిపల్లి టాస్క్ పక్కనెట్టేసి ఎవరి బత్తాయి రసం టాస్క్ మాట్లాడుకుందాను రా ఇప్పుడు ఫ్రూట్ నింజాలో పల్లవి ప్రశాంత్ చెప్తూనే ఉన్నాడు కదా అన్న వాళ్ళు తొక్కేసిండ్రన్నా తొక్కేసిండ్రన్నా అని చెప్తున్నాను కదా మరి ఎందుకు మీరు వినలేదు అబ్జెక్ట్ చేయలేదు శివాజీ అంటే సార్ ఏంటి సార్ అమరంగాడు వినడు సార్ ఎందుకు సార్ అతనితో నాకు ఎప్పుడు చూడు నా మీద పల్లవి ప్రశాంత్ మీద ఏడుస్తూనే ఉంటాడు సార్ ఏదో నెగిటివిటీ పెట్టుకున్నాడండి నా మీద వచ్చినప్పటి నుంచి నేను ఏ స్టెప్ వేసినా నేను బాత్రూమ్కి వెళ్ళినా అదిగో పల్లవి ప్రశాంత్కి బాత్రూమ్ వస్తుంది కాబట్టి మీరు వెళ్తున్నారు అనుకుంటూ అలా ఫీల్ అవుతాడు సార్ ఆమరం ఏం చెప్తాను సార్ వాళ్ళతో ఏం గొడవ పెట్టుకుంటామండి మేము ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు నేను న్యాయంగా అనిపించినప్పుడు నేను ఖచ్చితంగా ఆర్గ్యూ చేస్తానండి కాకపోతే నేను ఆ తొక్క వేయడం అనేది చూడలేదు అందుకని నేను పెద్దగా మాట్లాడలేకపోయాను బట్ పల్లవి ప్రశాంత్ చూసినప్పుడు నేను మాట్లాడి ఉండాల్సింది కానీ ఏం మాట్లాడతానరా బాబు వీళ్ళతోటి అనుకుంటూ నేను కొంచెం లైట్ తీసుకున్నాను అది కూడా నా మిస్టేక్ అండి అనుకుంటూ మన శివాజీ గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాను చాలా జెన్యున్గా నేను చెప్పాను ఆయనకి పక్క వాళ్ళతోటి కొంచెం ఎలోన్గా కూర్చున్నప్పుడు ఎట్లా పక్క వాళ్ళతో చెప్తున్నాడు సేమ్ ఇవాళ అమరదీపం ఇలా పల్లవి మీద పడి ఏడుస్తాడు ఎందుకురా వీళ్ళందరూ కూడా అలా చులకనగా చూస్తారు ఎందుకు అన్నట్టుగా ఎలా షేర్ చేసుకున్నాడో తేజకి సేమ్ అదే తీసుకొచ్చి ఇక్కడ చెప్పాడు సో అక్కడో మాట ఇక్కడో మాట ఆయన ఎప్పుడు నేనైతే చెప్పడం చూడలేదు మేబీ ఒక స్ట్రాటజీ పరంగా ఏమైనా చేసి ఉండొచ్చు కానీ అది కూడా ఎప్పుడు అన్యాయంగా చేసాడేమో నాకు ఎప్పుడు అనిపించలేదు ఇప్పటిదాకా చూసుకుంటే ఎపిసోడ్స్లో ముందు ముందు ఇంకేమైనా మరి పల్లవి ప్రశాంత్ని అంత సపోర్ట్ చేసేస్తున్నారు మరి అదే స్టిక్ అయి ఉంటారా చివరాఖరి వరకు లేదా ఎప్పుడైనా కట్టప్పలాగా వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందా ఏంటి అనేది చూసుకోవాలి అలాగే పల్లవి ప్రశాంత్ కూడా ఓన్లీ శివాజీ గారికి స్టిక్ అయిపోకుండా రేపు పొద్దున్న వెళ్ళిపోయారంటే ఏంటి తన పరిస్థితి పల్లవి పరిస్థితి సో మిగతా వాళ్ళందరినీ కూడా తన స్కిల్స్ తన తెలివితేటలతోటి ఉపయోగించుకుని తన వైపు తిప్పుకోవడమో లేకపోతే ఏదో ఒకటి కొంచెం మింగిలి అవడం నేర్చుకోవాలి శివాజీ గారిని వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళతోటి కొంచెం ఏదైనా ర్యాపో పెంచుకోవడం ఏదో తను ఇప్పటి నుంచి చేయకపోతే కష్టం అవుతుంది ముందు ముందు ఇప్పుడు శివాజీ గారు బై ఎనీ ఛాన్స్ వెళ్ళిపోయారంటే కష్టమే కదా పల్లవి ప్రశాంత్కి అంటే ముందు పల్లవి వీళ్ళిద్దరూ ఇప్పట్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ బట్ స్టిల్ ఏదైనా అవ్వచ్చు కదా ఉల్టా పుల్టా కాబట్టి సో పల్లవి కూడా వీళ్ళందరితో మింగిల్ అవడం నేర్చుకోవాలి అలాగే ఇంకా నెక్స్ట్ మన నాగార్జున గారు చెప్పింది ఏంటి అంటే దొంగల టాస్క్లో మాత్రం సూపర్గా ఆడారు అసలు మీకు ఏం అర్థమే చాలదారా నాకు అర్థం కాదు బిగ్ బాస్ అంత గొంతు వేసుకుని అంత క్లియర్గా చెప్తున్నాడు కదా ఎవరికీ అర్థం కాలేదు ఎక్సెప్ట్ శివాజీ గారికి ఒక్కరికి క్లియర్గా అర్థమైంది ఆ దొంగల టాస్క్ ఏంటి అనేది ఆయన ఓన్లీ మన బిగ్ బాస్ ఏం చెప్పాడో అది ఒక్కటే పట్టుకుని వచ్చారు అలాగే పల్లవి కూడా ఎక్కువ ఏమీ చెప్పని వస్తువులు తేలేదు ఒకటో రెండో తీసుకుని వచ్చారు తప్ప వీళ్ళిద్దరు తప్పించి ఎవ్వరూ ఆ గేమ్ని కరెక్ట్గా ఆడలేదు చాలా ఫేర్గా ఆడారు ఇప్పటిదాకా మీరు గేమ్స్ అన్నీ కూడా అందుకే ఫేర్గా ఆడిన వాళ్ళే కెప్టెన్ అయ్యారు ఆ గ్రూప్ నుంచి అనుకుంటూ నాగార్జున గారు చాలా అప్రిషియేట్ చేశారు బాగా ఆడుతున్నారు మీ ఇద్దరు చాలా ఫేర్గా ఆడుతున్నారు మెయిన్ అదే ఇంపార్టెంట్ బిగ్ బాస్ చెప్పినవన్నీ కూడా క్లియర్గా అర్థం చేసుకుని బాగా ఆడారు అప్రిషియేట్ ఇట్ అనుకుంటూ వాళ్ళిద్దరిని కొంచెం పొగిడేశారు అయితే శివాజీ గారు కూడా అక్కడ కొంచెం యాడ్ చేశారు ఎస్ సార్ అంటే ఆయన క్లియర్గానే చెప్తున్నాడండి బిగ్ బాస్ చెప్పాడండి ఆయన నా ఫ్రెండ్ తీసుకున్నాడు నా ఫ్రెండ్ దగ్గర నుంచి నాకు తెచ్చి ఇవ్వండి అని క్లియర్గా చెప్పారు సో నేను అవే తీసుకుని వచ్చాను ఇంకా విడ్డూరం ఏంటంటే అండి బయటకు వచ్చాక కూడా కొట్టుకుంటున్నారండి నాకు అది ఇంకా
కామెడీగా అనిపించింది, ఎంజాయ్ చేయలేకపోతున్నాను నేను గేమ్ని. సో ఇది ఆపేసి వీళ్ళు కూడా కొంచెం గేమ్ని ఎంజాయ్ చేస్తూ ఆడితే అందరం చక్కగా ఆడుకోవచ్చండి అనుకుంటూ మన శివాజీ గారు ఒక సొల్యూషన్ అనేది తీసుకుని వచ్చారు. అంతా ఎంజాయ్ చేసేస్తూ ఆడుకుంటే ఇంకా కాంపలో డిస్కషన్లు ఎక్కడి నుంచి వస్తాయండి శివాజీ గారు, అందరూ మీలాగే గొడవ పెట్టుకోకుండా పోన్లే అనుకుంటూ తోసుకుంటూ ఉంటే మరి ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది? మీసాలు దిప్పుకోవాలి, మొహాలకి రంగులు కొట్టుకుని ఇలా ఇస్తేనే మనకి కంటెంట్ ఉంటుంది, మేము కూడా కొంచెం యూట్యూబ్ వీడియోలు చేసుకోగలుగుతాం. అందుకని ఇలాంటివి సొల్యూషన్లు ఇవ్వకండి, జాయిగా ఆడుకోండి, ఏం గొడవలు పెట్టుకోకండి అనుకుంటున్నా. కావాలి గొడవలు అయితేనే కొంప కూడా అలా చల్లగా డిసెంబర్ వరకు వెళ్ళిపోతుంది కాన్సెప్ట్. ఇంకా నెక్స్ట్ మళ్ళీ నాగార్జున గారికి ఇప్పుడే అందిన వార్త, పొలంలో మర్చిపోయారు అనుకుంటే ఇందాక చెప్పడం సందీపును అమరదీపం టాపిక్లో మర్చిపోయారు, పొలంలో నువ్వు అందించినట్టును. సార్ మనం ఇందాక మన అమరదీపాన్ని ఇంకో పాయింట్ మీద వేసుకోవడం మర్చిపోయామండి, ఇంకోసారి బొక్కెట్టండి దానికి అనుకుంటూ చెప్పారు అనుకుంటా. అయితే ఇందాక ఇప్పుడే అందిన తాజా వార్త, ఇందాక మర్చిపోయాను అమరదీపం సందీపం లేవండిరా అనుకుంటూ మళ్ళీ కొట్టారా బోర్డు మీద. కొట్టి ఏంటంటే కాన్సెప్ట్, అమరదీపం ఎందుకురా నువ్వు, నాకు అర్థం కాదు, ఏంటి సందీప్లు అంత మాట అంటావా, మామూలుగా మేకప్ ఉన్నా మేకప్ లేకపోయినా దొంగలా ఉంటాడంటావా నువ్వు, అసలు ఎంత తప్పది అలా అనడం అనుకుంటా. సార్ నేను ఎప్పుడన్నా, సార్ ఏం పెర్ఫార్మెన్స్ అంటే మామూలు పెర్ఫార్మెన్స్, సార్ తప్పు సార్ రామరామా, నేను ఎందుకు అంటాను సార్ అంటే అసలు వినట్లేదు, అసలు ఎక్కడ విను ఉంటే అక్కడికే వదిలేసేవారు, నాగార్జున గారితో ఎందుకు వేషాలు వేస్తారు అని నాకు అర్థం కాదు, ఎడిటర్ మామేమో రెడీగా ఉంటాయి, సార్ ఏసేస్తాను సార్ ప్లీజ్ ఛాన్స్ ఇవ్వండి సార్, ఏసేస్తాను సార్, ఓకే రా ఏసేరా ఇడు ఎలాగూ ఒప్పుకోవట్లేదు అంటే ఎస్ ఎస్ అనుకుంటూ మన ఎడిటర్ మామ ప్రదర్శించేశాడు. అమరదీపం చాలా క్లియర్గా చాలా చక్కగా మన సందీపం అక్కడ ప్రశాంత్ మేకప్ వేసుకుంటున్నాడు రా అని మాత్రమే అన్నాడు పాపం ఆయన సందీపం. ఆయన త్వరగా మాటలు తోడు బూతులు మాత్రం వేసుకుంటూ ఉంటాడు జాయి గాని, ఇవాళ కూడా ఏదో బూత్ మాట్లాడేస్తే మీ వాడు బీప్ వేస్తే మాకు అర్థమైపోతుందని అక్కడ కట్ చేసేసాడు, దాన్ని గ్యాప్ వచ్చింది అక్కడ, మాకు అర్థమైపోయింది ఏమన్నాడో కూడా మాకు తెలిసిపోయింది, ఎక్కడో కాలుతోంది అన్నాడు అర్థమైపోయింది మాకు. అందుకే నువ్వు ఏం కష్టపడకున్నానా, మేము అర్థం చేసేసుకుంటాం ఎలాగో నువ్వు కట్ చేసిన ఎడిటర్ మామ ఐడే, అయితే మన ఎడిటర్ మామ సమర్పించుకుంటే అక్కడ సందీపం ఏమో మేకప్ వేసుకుంటున్నాడు రా ప్రశాంత్ దొంగల టాస్క్ అంటే మన అమరదీపం ఆడు మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా దొంగలాగే ఉంటాడు రా అని చాలా స్పష్టంగా అన్నాడు. అన్నాను ఎందుకురా అన్నాను నేను అనుకుంటే ఇలా మొహం అష్టవంకర్లు తిప్పేసుకుని అంటే ఏదో అనేసాను సార్ అనుకుంటే మళ్ళీ అక్కడ దాన్ని కవరప్ ఒరే ప్రశాంత్ అక్కడ రెండు గాట్లు ఎట్టుకున్నావు కదరా అందుకని అలా అన్నాను అంతే, నేను ఎక్కువ ఫీల్ అయిపోకరా ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకుంటూ మన ప్రశాంత్ తోటి మాట్లాడేసి సారీ చెప్పేస్తే నాగార్జున గారు అలా నించుని ఎందుకురా అలాంటి వేషాలు వేస్తావు నువ్వు, నేను చెప్పినప్పుడు వినొచ్చు కదా, ఎందుకు ఎడిటర్ మాకు పని పెడతావు అనుకుంటూ మన నాగార్జున గారు కూడా ఒక సార్కాస్టిక్ నవ్వు ఒకటి ఇచ్చి కూర్చోబెట్టేశారు. ఇలాంటి మాటలు మాట్లాడకమ్మా, అసలే చాలా పెర్ఫార్మెన్స్ వెళ్తోంది బయటకు నీది, ఇంక ఇలాంటివి కూడా మాట్లాడి ఇంకా పెంటపెంట చేసుకోకు అనుకుంటూ మంచి ఇన్పుట్స్ ఇచ్చి కూర్చోబెట్టేశారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ తేజబాబుని యావరిని నించోబెట్టేశారు, వాళ్ళిద్దరిని ఒకసారి గుద్దారు, అంటే వాళ్ళిద్దరికి చెప్పలేదు ఏమీ పెద్ద నెగిటివ్గా ఏం చెప్పలేదు, బాగా ఆడుతున్నారా అసలు తేజ ఎంత ఎంటర్టైన్ చేసేవారా బాబు, అసలు నువ్వు చేస్తా అని చెప్పావు అలాగే స్టిక్ అయ్యి చాలా బాగా మంచిగా చేసేసావు, అసలు మీ ఇద్దరు అన్యోన్యత అసలు అయితే మొత్తం సునామీ వచ్చినంత ఏడ్ చేశారు జనాలు బయట, అంత ప్రేమ అనురాగాలు ఏమిట్రా హౌ, అసలు ఎంత బాగా చేశారా మీరు అసలు అనుకుంటూ చాలా పొగిడేశారు. నిజంగానే పాప వాళ్ళిద్దరు బాగానే ఆడారు చెప్పాలంటే, అందులోనూ యావర్ కూడా చాలా కోపం కంట్రోల్ చేసుకున్నాడు, అసలు యావర్ హౌరా నీకు తెలుగు వచ్చు కదా, నువ్వు తెలుగు వచ్చు కానీ నటిస్తున్నావు అంతే, అసలు ఎంత బాగా చేసావు అసలు ఆ టీచర్ టాస్క్ని అనుకుంటూ చాలా పొగిడేశారు నాగార్జున గారు, చాలా ఇంప్రెస్ అయిపోయినట్టున్నారు ఆయన కూడా తేజను యావర్ని చూసి. సో వాళ్ళిద్దరికైతే మంచి ఇన్పుట్స్ ఇచ్చారు, బాగా ఆడుతున్నారు కీప్ ఇట్ అప్, ఇంకా బాగా ఆడుకోండి టాస్కుల్లో అది ఇది అనుకుంటూ, అలాగే యావరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకు, నువ్వు ఫిజికల్లీ మంచి స్ట్రాంగే కాకపోతే మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండి చక్కగా కొంచెం క్లియర్ డెసిషన్స్ తీసుకో, సంచాలకుడిగా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ డెసిషన్ లాగా అనిపించింది సో అది మాత్రం చూసుకో నెక్స్ట్ టైం నుంచి అనుకుంటూ ఇన్పుట్ ఇచ్చారు మంచిగానే. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేమీ లేదు, అందరినీ వేసేసుకున్నారు, అందరికీ పాయింట్స్ ఇచ్చి ఇన్పుట్స్ ఇచ్చేసుకున్నారు. అయితే ఇంకా నెక్స్ట్ శోభా సెట్ అక్కయ్య లేచు అన్నారు, మన సుబ్బు అక్కయ్యని ఆట పట్టించారు, సుబ్బు అక్కయ్య లేచు అంది కదా మన టీచర్ టాస్క్లో, అయితే శోభా సెట్ వాళ్ళకి అర్థం కాలేదు, మన తెంగరోళ్ళకి అర్థం కాలేదు, నవ్వుకోలేదు కూడా, ఆడియన్స్ నవ్వారు. అయితే మన సుబ్బు శోభా సెట్ అక్కయ్య లేచు అనగానే లేచింది అక్కయ్య, మళ్ళీ ఏం ఫిట్టింగ్ కడతారా బాబు నాకు అనుకుంటూ ఉంది. అయితే చెప్పారు మన నాగార్జున గారు, ఏం లేదమ్మా ఇప్పుడు మన నామినేషన్స్ వస్తున్నాయి కదా సోమవారం రోజు, నామినేషన్స్కి పునాది టాస్క్ ఇదే ఇవాళ, ఏమిటంటే ఇప్పుడు ఈ ఉన్న కొంపలో మిగిలిన వాళ్ళల్లో ఈ 10 మందిలో ఎవరు బాటమ్ 3 చెప్పేయాలి నాకు అనుకుంటూ నాగార్జున గారు చెప్పేశారు. అయితే వాళ్ళు అందరూ టక్క వచ్చేసి పెట్టేశారు, నేను ఇవన్నీ చెప్పలేనురా, అవన్నీ తొక్కలో రీజన్లు ఏవో చెప్పుకుంటారు వాళ్ళు, నేను అన్ని గుర్తెట్టుకోలేను, నేను పేర్లు అయితే రాసుకున్నాను కానీ అవి కూడా చెప్పదలుచుకోలేదు, ఎందుకు బుర్రపాడు అంత మెమరీ వేస్ట్ బ్రెయిన్లో, వాళ్ళు ఏవో చెప్పుకుంటారు ఎలాగూ తర్వాత నామినేషన్స్లో ఆ రీజన్స్ మళ్ళీ మనకు చేస్తారు ఆ రోజు మాట్లాడుకుందాం మనం. సో అలా శోభా సెట్ అక్కయ్య వచ్చి ఎవరినో పెట్టుకుంది, తేజ వీళ్ళందరినీ పెట్టుకుంది, ఎవరినో వచ్చి పెట్టుకున్నాడు, పల్లవి ప్రశాంత్ వచ్చి ఎవరిని పెట్టాడు, ఎవరిని ఇంకా తేజ అని అమర్ని ఎవరినో పెట్టాడు, కానీ ఎవరిని పెడతాడని నేను కూడా అనుకోలేదు. కాకపోతే బహుశా నాకేమనిపించింది అంటే వీళ్ళిద్దరికి కొంచెం రిఫ్ట్ వచ్చింది మొన్న,
इपड़ू पुपल टास्क मन यावर अंदर नोट पड़ा अंदर दर बैड इंप्रेशन वा संचालक सो अभी दृष्टि पेकनी पाप एंकं निजाने पल्लवी प्रशांत फस्ट कटा गंटे अंदरू फौल सो वाल मंटने कोई उन्नटा मिसअंडर्स्टांग अने सो अंदम मैं यावरनी पेटाड़ेमो ना अभिप्रय सर इप्ड टास्क फाइनल बॉटम थ्री मन को वरिया अंदर अभिप्रया तेजबाबू गौतम बाबू अमरदीपम वो अंदकान वील मुगर आंपल उ दृष्टि बॉटम थ्री उट सो ऐक्चुअल चेपाली अंत ना अभिप्रय अड़गले ना दृष्टि अभिप्रय दृष्टि बॉटम थ्री एवरया उंटे कचिता तेजबाबे उठाएं अत एंटरटन 100% एंटरटन अलगे मंचे आड़ना फिजिकल टास्क त्वर गिव अच्छे अतन को स्टामिना देनकना सो अभी अतन को पुंजुकनी आड़गली बहुत सो इंप्रूवेंट परंग बॉटम थ्री वेस्ट नीन पाप अंदर एदो ट्रई जो तेजबाब इंका इंप्रूव अव्वाल डेफिनेट अलगे अमरदीपम को क्लारिटी रावाली बॉटम थ्री ना दृष्टि में एंकंटे अमरदीपा की पापों अतन लूप तिगना इदे एंटरटेनमेंट इदे बेमो अने दाटो उत इंका कैपबिटी उन्ना अदे लूप कट्टी अतटे इप्ड बैठ नीचे एवरना वो रेप काबटे और आरगर वाली एवरना को इनपुट्स इच्छी तन के अंदेस्ते गेम मार्चकने अवकाश हो डेफिनेट तन इंप्रूव अव्वाली अलागे इंका नैक्स्ट एवरया चूस मन की शोभा शेट्टी प्रियांका अक्कय शोभा शेट्टी अक्कय आड़ती जेलसी अने खचिता उसे सेल्फ नावाली पक्ोड़ बड्डी के एमपोना नष्ट लेन अलागे आलोचेला अम्मा चूस्ते सो खचिता बॉटम थ्री इप्ड अम्मा आलरे हाउस मेट अम्मा पेना इप्ड मन चूस नैक्स्ट प्रियांका अक्कय इंका इंप्रूव चुस्काल गेम सो इन शोभा शेट्टी गेम बड़ते कौस मेट अो नैक्स्ट इंकेवरना उन्ारा नैक्स्ट इंप्रूव चुस्काल सो मन की प्रियांका अक्कय को इंका इंप्रूव अव्वालेमो ना अभिप्राय सो फाइनल ना दृष्टि में तेजबाबू अमर प्रियांका अक्कय बॉटम थ्री अंत इंका गेम इंप्रूव अव्वाली ना उद्देश्य इंका आ तरह नैक्स्ट ना एमी ले नागार्जुन गार वर मे अभिप्रय मरी आड़यस अंदर एमको रेपेस्ता मुगर एवर अने रेपी मत मारपो उलटा पुलटा अंत एटो रेपे रुचि चूडबो मोतम मामूल उड़दू वाली मन वेप तिगे मन अंदर की वार्निंग अंत रेपी दद्दरी मूल उमूल उवाली ना बिग बास नीक उमूल उलटा पुलटा अब अंकने रेपी एवरो वस्तु एवर वस्तारा वालू वेवरक ने लीक्स चयन एंक लीक्स उपयोग दिन वाल मन के एलाू तरह मुझे एम पीकता मन एम पीकलाम अड़ू कंपलाक दीवर वाले वस्तार अंकान वाले माटाक जैगन एंक टाइम वेस्ट इवर मन कहीं अंकनी वाले एवर वस्तार वाले वाक विधा इप्ड आलरे कंपो वालू वीलूतारा लेते वीलों से वाले वीलों एवरना फ्रेंड्स उंटारा वालू वालू जत अवतारा वाली वरे इनकी इलांटरा वीडीलांटरा अकू वाले इनपुट्स इच्छी आलरे एग्जिस्टिंग वाल मेद की गेम आड़ेला स्ट्राटी एटने चूड़ी एदोटते खचिता अदर वीलू कंपो अंदर ग्रूप वीलो आड़ लेदा वीलों से वालू वीलों फ्रेंड्स चुस्कनी एग्जिस्टिंग वाल मेद की एतलेसा आड़कोवच्छ सो चुदा एम जरबो असल एवरिपोर सीक्रेट रूम उवर मुगर हेल्पारा इधर हेल्पारा एंटे असल एव्वारे इंक रेप एपिसोड अटाड़क अंकने ना बिग बास जायग नागार्जुन गार वाल इंटर दिंपे इंटेल्लू इंकड़क एलको इंटे शुभ्रा पड़कान मल्ल रेपे इंक रेपड़ पेट गुरी रेप माटाकंद अंतर सलू बाय ఆడిపుత్యం అభిప్రాయాన్ని తెలిపినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నాను. బానే ఉంది కానీ మామూలుగా ఉండపోవాలి రేపు నీకు ఉంటుంది బయలుదేరు.